ఈ వీక్ శ్రీముఖి అవుతుంది. శ్రీముఖి ఎందుకు అవుతుంది అంటే అంటే కంపారిటివ్లీ శ్రీముఖి ఆర్ రవి ఛాన్సెస్ ఎక్కువ రవికి ఉన్నాయి. ఇది వరుణ్ సందేశ్ ఈజ్ ద టాప్ ప్లేయర్ కదా, మంచిగా ఆడతాడు వరుణ్ సందేశ్. మెయిన్గా రవి అవుతాడు అనుకుంటా. రవి ఈజ్ అ వీక్ కంటెన్షన్. ఫరెస్ట్ అంటే ఎవరు లేరు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కాకపోతే రవి కొంచెం స్లో ఉన్నాడు. భావస్కర్ మంచిగా ఆడుతున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే. అందరూ బాగానే ఆడుతున్నారు బ్రో, అందరూ వాళ్ళ తగ్గట్టు బాగానే ఆడుతున్నారు. అదే చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి ఇంట్లో కూడా. మళ్ళీ వరుణ్ రాహుల్ మళ్ళీ ఎప్పుడు ఫ్రెండ్స్లానే ఉంటారు. టాప్ త్రీలో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, పునర్నవి. లేదు, తన గేమ్ తను ఆడుతున్నది. స్క్రిప్టెడ్ కదా అన్న బిగ్ బాస్, అందుకే చూడం. వాళ్ళు చేసే యాక్టింగ్కి వాళ్ళు దొరికిపోతారు కదా. ఎవరు అంటే ఇక అందరూ, రాహుల్ సిప్లిగంజ్ కానీ ఎవరన్నా కానీ, అదంతా స్క్రిప్టెడే. ఉట్టి బిగ్ బాస్ వరకే బయటకు వచ్చినాక మళ్ళీ ఇవ్వాలి అలా ఉంటుంది సపరేట్. జర ఇంట్రెస్టింగ్ ఉండే కానీ తర్వాత ఇక లైట్ ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత చూడడం వేస్ట్ అని అంటే టైంపాస్ కోసం చూడాలి కానీ ఇక మరీ సీరియస్ తీసుకోవద్దు అట్లా. కంటెంట్స్ ఎవరు బాగాలేరు ఈ వీక్ రవి. అదే ఏమంటే అటు వాడికి ఎక్కువ గొడవలు చేస్తున్నాడు, అంటే అందరితో కన్వర్జేషన్ సరిగ్గా లేదు. అందువల్ల వరస్ట్ అంటే ఈ మధ్య అంటే రాహుల్ గారు కొంచెం బిహేవియర్ బాగాలేదు అతనిది. కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, అందరితో గొడవలు పడుతున్నాడు. దాన్ని బట్టి లాస్ట్ ఎపిసోడ్ నైట్ చూసే ఏమంటే బ్రిక్స్ దొంగతనం ద్వారా ఎక్కువ బాడీ నాకే ఉంది అనేసి అందరితో గొడవ పడి వెళ్ళిపోతున్నాడు. అలా మేబీ నేనైతే ఈ వీక్ రవి అనుకుంటున్నా. టాప్ త్రీలోనా? పునర్నవి, శివజ్యోతిక, వరుణ్. టైటిల్ విన్నారా? వరుణ్. టాప్ త్రీలో ఎందుకున్నారు అంటే వాళ్ళు కన్వర్జేషన్ బాగుంటుంది అన్న, మాట్లాడే బిహేవియర్ కానీ వాళ్ళు చెప్పే సమాధానాలు కానీ. పునర్నవి, వరుణ్. ఎందుకంటే మాట్లాడే బాగుంటుంది అన్న వాళ్ళ, అంటే వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది, టాకింగ్ అంటే గేమ్ చూడటానికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళిద్దరు. శ్రీముఖి పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా అన్న, ఆమె ఎక్కువగా అంటే చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అయిపోతుంది. అది అంటే నాకే ఎక్కువ గొంతు ఉంది అనేసి అందరితో తప్పు తనదైనా కూడా తనది కానిట్లు ఎక్కువ బిహేవ్ చేసుకొని చెప్పేస్తుంది. అతని గేమ్లో ఎక్కువ పాల్గొంటున్నాను అన్న. టాస్క్స్ అన్నీ బాగున్నాయి, రాహుల్ బాగా ఆడుతున్నారు, అందరూ ఎల్టీగానే ఆడుతున్నారు. రాహుల్ తన సింగర్ కదా, సో అందుకని నాకు తన సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఫేవరెట్. తను ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు అన్నిటిలో. పర్లేదు, బాగానే ఉంది. తన ఇండివిజువల్గా ఆడుతుంది, తను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఫరెస్ట్ అనేది ఎవరు అనిపించలే. మేబీ ఆలీ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా. అలా అని కాదు, బాడీ అని కాదు, తను కూడా బాగా ఆడతాడు, బాగా ఆలోచిస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, తను కూడా చాలా బాగుంటాడు. ఆలీ వచ్చిన తర్వాత టాప్ త్రీలో అంటే మేబీ శ్రీముఖి ఉండొచ్చు, నెక్స్ట్ అలీ ఉండొచ్చు, మేబీ రాహుల్. బేసిక్గా అంటే బాగా ఆడతారు, నాకైతే రాహుల్ అనే అనిపిస్తుంది. బట్ నిన్న టాస్క్ అలా అనిపించలేదు మాకు, తను చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు నిన్న. బాబా భాస్కర్ అంతా కూడా ఏమీ చేయకూడదు, ఎవరికి ఏమీ హాని అవ్వకూడదు అలా ఉంటాడే, కానీ ఫిజికల్గా ఎక్కువ అంత అనిపించలేదు మాకు. గేమ్ ఆడుతున్నారు బట్ ఫిజికల్గా ఎవరినైనా హ్యాండిల్ చేయాలంటే మాత్రం ఆయన చాలా దూరంగా ఉంటారు, ఫిజికల్ టాస్క్లు ఎక్కువ చేయలేరు. ఈ వీక్ ఎలిమినేట్లో నేను శ్రీముఖి అన్న లేకపోతే వరుణ్ అన్న. వరుణ్ మొన్న చూశారు కదా బిగ్ బాస్లో వరుణ్ చాలా ఇది చేశాడు, ఓవర్ యాక్షన్ అది మనం చెప్పలేము. రాహుల్ నిన్న రాహుల్కి వరుణ్కి కొట్లాటయింది. ఆ విషయం ఎందుకు కొట్లాటైందో కూడా తెలియదు నాకు. వరస్ట్ మహేష్ చాలా షో చేస్తున్నాడు. ఎవరు వెళ్ళిపోతే బెస్ట్ అంటే నాకైతే వరుణ్ అనిపిస్తుంది. వరుణ్ జర బాగానే ఆడుతున్నాడు కానీ నిన్న టాస్క్లో చాలా ర్యాష్గా బిహేవ్ చేశాడు. బాగానే ఉంటుంది, జర ఇంట్రెస్టింగ్ ఉంటాడు, ఆయన చాలా సీరియస్గా ఆడతాడు. టాప్ త్రీలో అంటే నేను అనుకున్న ప్రకారం రాహుల్, ఇంకా శివజ్యోతి, ఇంకా బాబా భాస్కర్. శివజ్యోతి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్ని టాస్క్లు అన్నీ పూర్తి చేస్తుంది, మంచిగా చేస్తుంది. టైటిల్ విన్నర్ అయితే నాకు సిప్లిగంజ్.
షో ఏముందన్న మామూలుగానే అనిపిస్తుంది, కానీ ఫైట్లు ఎక్కువ జరుగుతున్నాయిగా. ఎందుకు గ్రూప్లో ఉన్న వాళ్ళకి, గ్రూప్స్ అంటే ఏమున్నాయన్న, అందరూ ఒకటేగా కానీ చిన్న చిన్న మాటలకి గొడవలు వస్తున్నాయి. శ్రీముఖే ఇంకా బాబా మాస్కర్, బాబా మాస్కర్ అందరితో కంపేర్గా ఉంటారు ఈక్వల్గా. శ్రీముఖి అయితే అందరితో ఈక్వల్గానే ఉంటుంది, కానీ బాగా యాటిట్యూడ్ ఎక్కువ అంటే అందరితో. వరస్ట్ అంటే ఎవరు లేరు, అందరు హెల్మెట్ అయిపోయారు వరస్ట్ ఉన్నవారు. మంచిగా ఉంటున్నాం, మంచిగా బాగుంటాం, మళ్ళీ బ్యాక్ వచ్చారని సంతోషంగా ఉంటాం అందరిలో. టైటిల్ విన్నారా, బాబా మాస్కర్ అయితే బాగుంటుంది. బాబా మాస్టర్ గెలిచాడేమో కదా సార్, హెల్మెట్ ఎవరైతారంటే ఇప్పుడు బిగ్ బాస్ అయితే హెల్మెట్ ఎవరు చేస్తాడో మనకు తెలియదు అన్న, మనం ఎట్లా చెప్తాం చెప్పు. పునర్నవి నాకు చాలా నచ్చుతుంది, అది బాగుంటుంది, దాని బిహేవియర్ చాలా బాగుంది. వరస్ట్ గా ఎవరు ఉంటున్నారంటే వరస్ట్ గా మహేష్ గాడు వరస్ట్ గా ఉంటున్నాడు. వీడియోలు షార్ట్ ఫిల్మ్లు తీసి దానిలోకి వెళ్ళి ఆడికి ఎందుకు అసలు అది వచ్చేయమని చెప్పు బయటికి. నాకు ఛాన్స్ ఇస్తే నేనైతే ఫస్ట్ మహేష్ని పంపించేస్తా. నాకు వాడి బిహేవియర్ నచ్చలే, ఏం నచ్చలే నాకైతే. పుల్లలు పెడతాడు, పుల్లలు పెడతాడు, అన్నీ చేస్తాడు, నాకు నచ్చలే అనే బిహేవియర్. టాప్ త్రీలో రవి, వరుణ్, బాబా మాస్టర్. గేమ్ ప్లే బాగానే ఉంది, రాహుల్ సిప్లీ కూడా టాప్ ఫైవ్లో దాకా వస్తాడు. టాప్ త్రీ అంటే చెప్పలేము, కానీ టాప్ ఫైవ్ దాకా రాహుల్ సిప్లీ కూడా రాగలుగుతాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.